హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు గోరుముద్దలు ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా గోరుముద్దలు టీం తరఫున బోనాలు పండగ శుభాకాంక్షలు. బోనాలు పండుగ అంటేనే కాళికా అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాము. కాళికా అమ్మవారికి చిత్రాన్నం అంటే బాగా ఇష్టం. సో అందుకని మనము బోనాల్లో చక్కగా అన్నం వండి పులిహారలాగా చేసి మనం అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటాం. అలా చేస్తే చక్కగా మనకి అన్ని శుభాలు కలుగుతూ ఉంటాయి, ఏ రోగాలు రాకుండా అందరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. అందుకనే ఎవ్రీ ఇయర్ కూడా మనం చేస్తూ ఉంటాము. అలాగే గోల్కొండ సైడ్ ఇప్పుడు మనం బోనాలు పండుగ చేసుకుంటున్నాము. అండ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ, అమ్మవారి కృపాకటాక్షాలు కూడా అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని మనం ప్రారంభించేద్దాం. ఫస్ట్ బోనాలు కదా, అందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, చాలా హడావిడి ఉంటుంది, గుళ్ళు అంతా కూడా బాగా డెకరేట్ చేసేసి ఉంటారు. సో ఇంట్లో అయితే మనమైతే చాలా పిండి వంటలు ఎంత చేసుకున్నా కూడా మొదట అయితే మనము బోనంలో చక్కగా మనం పులిహార చేసుకుంటూ ఉంటాం కాబట్టి అది కంపల్సరీ అందరికీ కూడా అమ్మవారికి చాలా ప్రీతికరమైంది కాబట్టి అప్పుడూ కూడా మనము ఈ పులిహార అనేది మనం చేసుకుంటూ ఉంటాము. అండ్ ఆడవాళ్ళు కూడా చక్కగా రెడీ అవుతారు, బాగా డెకరేషన్ చేసుకుంటూ ఉంటారు. ఇంటికే కాదు ఇల్లు ఎంత శుభ్రం చేసుకుంటూ ఉంటారో అలాగే అందరూ బాగా రెడీ అవుతారు కూడా. సో ట్రెడిషనల్ అటైర్ మనకి ఇప్పుడు బాగా కనిపిస్తూ ఉంటుంది. సో లంగావనీలు చీరలు ఇదంతా కూడా ఈ టైంలోనే బయటపడుతూ ఉంటాయన్నమాట బీరువాళ్ళలోంచి. బట్ స్టిల్ ఎస్, ఈ ట్రెడిషన్ అనేది మనము ఫాలో అవ్వాలి, మనం కంటిన్యూ కూడా చేస్తూ ఉండాలి కాబట్టి బోనాలు పండుగ అందరికీ కూడా చాలా ఎగ్జైట్మెంట్ అనేది తెస్తూ ఉంటుంది. అండ్ అలాగే బోనం డెకరేషన్ కూడా చాలామంది చాలా వెరైటీగా చేస్తూ ఉంటారు. సో పెళ్ళైన వాళ్ళు ఎలా అయితే చక్కగా చేస్తూ ఉంటారో, పెళ్ళి కాని వాళ్ళు కూడా చక్కగా మంచి హస్బెండ్ రావాలని కూడా మనం యూనో చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో అలా గుడికి వెళ్తూ తర్వాత రోజంతా కూడా కొంచెం బాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఫ్యామిలీతో. అందుకనే ఇదంతా కూడా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. వాళ్ళంతా కూడా అమ్మవారి కృపాకటాక్షాలు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ, మళ్ళీ మన రెసిపీ కూడా చాలా చక్కటి రెసిపీయే. సో బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు అని నేను చెప్తూ ఉంటాను కదా. చిన్నపిల్లలకి మార్నింగ్ టైం బాగా ఆకలేస్తూ ఉంటుంది, వాళ్ళకి గ్రోత్కి కావాల్సిన న్యూట్రియన్స్ మనం ఇవ్వాలి కాబట్టి మంచి ఇడ్లీ చేసుకోబోతున్నాం. సో ఇడ్లీ ఎప్పుడు ఉండేదే కదా, ఏముంది స్పెషల్ అనుకుంటూ ఉంటారు కదా. ఎస్, సో మామూలుగా మనము గ్లూటెన్ ఫ్రీ రెసిపీస్ చేస్తున్నాం కదా. గ్లూటెన్ ఫ్రీ అంటే అన్నం మనకి బాగా యూనో ఫస్ట్ అదే గుర్తొస్తూ ఉంటుంది. పిల్లలకి అన్నం ఎక్కువ మనం పెడుతూ ఉంటాము, అదే ఎక్కువగా పెడుతూ ఉంటూ ఉంటాం. సో దీంట్లోనే మనకి అన్నంలోనే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా, బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అని. సో ఎరుపు అన్నం కూడా, సో రెడ్ రైస్ కూడా మనకి బాగా దొరుకుతూ ఉంటుంది కదా. రాత్రి మనకి ఒకవేళ మిగిలిపోయిన ఉన్నా పిల్లలకి పెట్టకూడదు అని కాదు, డెఫినెట్లీ ఫ్రెష్గా వండితేనే పిల్లలకి మంచిది. ఒకవేళ పొద్దున్న పూట కూడా ఇలా వండినా పర్వాలేదు, ఒకవేళ ఇడ్లీ పిండి అయిపోయింది అనుకున్నప్పుడు కూడా ఇలా మనము రెడ్ రైస్ ఏదైతే ఉంటుందో మనం పొద్దున వండినా పర్వాలేదు, ఒకవేళ మనకి రాత్రి మిగిలిపోయిందన్నా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఒకవేళ తీసుకున్నా కూడా కొంచెం బిజీ డేస్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఎరుపు అన్నంతోనే చక్కగా ఇడ్లీ చేసేయచ్చు అన్నమాట. సో నానపెట్టుకోవడాలు, గ్రైండింగ్లు అండ్ రోజంతా పడుతుంది కదా, అదంతా ఏం లేదు. క్విక్గా చేసేసుకోవాలి అనుకుంటే మాత్రం మనం ఇంకొన్ని న్యూట్రియన్స్ మనం యాడ్ చేయాల్సిందే తప్పదు. సో అలా ఇంకొన్ని చక్కగా వెజిటబుల్స్, ఆకుకూరలు అన్నీ వేసుకుంటూ మనం ఇప్పుడు చేసుకోబోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎరుపు అన్నంతో ఇడ్లీ. ఎరుపన్నంతో ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉడికించిన ఎరుపన్నం, కొత్తిమీర, పాలకూర, బఠానీ, క్యారెట్ ముక్కలు, నూనె, జీలకర్ర, ఉప్పు. చూసారు కదా, సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా. ఎస్, మనకి అన్నం ఏంటంటే ఇలా కొంచెం రెడ్ రైస్ ఏదైతే ఉంటుందో మనం ఉడికించేసి తెచ్చేసుకున్నాం అన్నమాట. అంటే కంపల్సరీ కొంచెం మిగిలిపోయిందే మనం వండాలని కాదు, ఒకవేళ మిగిలితే మనం ఆ అన్నం కూడా ఇలా వాడుకోవచ్చు. లేదు అంటే పొద్దున్న పూట కూడా ఇలా అన్నం వండేసేసి మనం మధ్యాహ్నానికి ఎలాగో మనం పెడుతూ ఉంటాం కదా అన్నమే, పొద్దున్న కూడా అన్నమే అంటే పిల్లలు తిన్నారు కదా, అందుకనే వీటితోనే మనం ఇడ్లీ చేసుకోవచ్చు. సో ఇక్కడ పాలకూర కూడా నేను తీసుకొచ్చేసాను. సో ఎప్పుడు అదే కాకుండా కొంచెం వెరైటీగా మనం ప్లాన్ చేయాలి కాబట్టి పాలకూర, తర్వాత క్యారెట్ ముక్కలు ఉన్నాయి,
తర్వాత బటానీ కూడా తీసుకొచ్చాను. బటానీ ఎందుకంటే మనకి ఎరుపు అన్నం అంటే రెడ్ రైస్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉండాలి కదా బ్రేక్ఫాస్ట్ టైంలో. అందుకనే బటానీలోంచి చక్కగా ఆ ప్రోటీన్స్ మనం తీసుకొస్తున్నాము. ఎప్పుడు కూడా వెజిటబుల్ ఇడ్లీ మనకు తెలిసిందే, కూరగాయలతో ఇడ్లీ మనం చేసుకుంటూ ఉంటాము, ఏదో కొంచెం క్యారెట్ పైనుంచి తురిపేసుకుంటూ ఉంటాం, కానీ ఇలా ఇన్ని వెజిటబుల్స్తో అయితే మనం ఎప్పుడు చేయలేదు కదా. ఎస్, సో కొంచెం డిఫరెంట్గా మనం ప్లాన్ చేసామన్నమాట ఈసారి. ముందుగా అయితే మనము ఇడ్లీ పిండి కావాలి. సో ఇడ్లీ పిండి కోసం మనము ఏదైతే రెడ్ రైస్ మనం వండి తెచ్చుకున్నామో అది గ్రైండ్ చేసేసుకుందాం ఇప్పుడు. సో దీంతోపాటు ఏవైనా కూరగాయలు పిల్లలు తినని ఉన్నా లేకపోతే అసలు నవలట్లేదు అనుకున్నా కూడా దాంతోపాటు గ్రైండ్ చేసేయచ్చు. ఓకే, సో ముందుగా రెడ్ రైస్ ఉడికించింది వేసేస్తున్నాను నేను. ఓకే, సో అలా రెడ్ రైస్ వేసేసుకున్నాము అండ్ కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందాం. కొంచెంగా ఉప్పు. సో ఇలా మిక్సింగ్లో వేస్తే ఏంటంటే కొంచెం మనకి ఏంటంటే బాగా గ్రైండ్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగా కలిసిపోతూ ఉంటుంది, కాబట్టి అలా వేసుకున్నాము మనము. తర్వాత ఓకే, కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాము, కొన్ని నీళ్ళు, ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో కలర్ వైజ్ కొంచెం ఎంతైనా మారుతుంది, కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. సో కొంచెం మనకి ఇడ్లీ పిండిలాగా గట్టిగా వస్తే సరిపోతుంది. సరిపోయింది, పర్ఫెక్ట్. ఓకే, సో దీంట్లోనే మనం కొంచెం వేసుకున్నాం కదా ఉప్పు, మిగతా అది కూడా వేసేసుకుందాం. కొంచెం సరిపడంత ఉప్పు వేసేసుకుని జీలకర్ర బాగా తెలుస్తోంది. దాని తర్వాత కొంచెం బటానీ ఏంటంటే లోపల వేసేసుకుందాం, పాలకూర పైనుంచి కూడా వేసుకోవచ్చు బటానీ. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పాలకూర కూడా దీంట్లో వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాం. సో మన ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. సో ఇన్స్టెంట్గా చక్కగా చేసుకున్నాము, ఎంత చక్కగా కనిపిస్తోంది, థిక్గా ఉంది అండ్ టేస్ట్ డెఫినెట్లీ బాగుంటుంది. ఎందుకంటే ఇంత చక్కగా మనము కలర్ఫుల్గా చేసుకున్నాం కూడా కాబట్టి చాలా బాగుంటుంది. సో దీంట్లో నేను కొంచెం నూనెతో ఇలా గ్రీస్ చేసేస్తున్నాను అన్నమాట. సో మామూలుగా కొంచెం ఫర్మెంట్ అవ్వాలి కదా, ఊరాలి అంటే మాత్రం ఒక స్పూన్ పెరుగు అలా కూడా వేసుకోవచ్చు. మామూలుగా అన్నమే కాబట్టి మనకు కొంచెం బాగా ఉబ్బుతుంది, కొంచెం బాగా ఇదైపోతూ ఉంటుంది. సో ఈలోపు ఏంటంటే నేను ఇక్కడ స్టవ్ వెలిగించేసి మనకి నీళ్లు కావాలి కదా, కొంచెం నీళ్లు వేడెక్కాలి కాబట్టి ఇక్కడ ప్యాన్లోనే మనం పెట్టేసుకుంటున్నాం, సింగిల్ ప్లేట్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నీళ్లు పోసేస్తాను. చూసారు కదా, జస్ట్ 10 నిమిషాలు మనకి అంతే. జస్ట్ బటానీ మనకి ఉంటుంది, క్యారెట్ మనం తురిమేసుకున్నా పర్వాలేదు, గ్రైండ్ కూడా చేసేసుకున్నాము. సో ఇవన్నీ మనకి ఇంట్లోనే ఉండేవి కాబట్టి అన్నం ఒక్కటి మనము వండేసుకున్నాము అంటే గ్రైండ్ చేసేసి వేసేసాము. సో ఇన్స్టెంట్గా మనం చేసుకుంటున్నాము అండ్ పిల్లలకి కూడా చాలా చక్కగా మనకి ఫిల్లింగ్గా ఉంటుంది. సో ఒకవేళ మనం పొద్దున గుడికి వెళ్ళినా కూడా వాళ్ళకి అంతసేపు ఉండాలి కదా, లైన్ డెఫినెట్లీ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి అంతవరకు పిల్లలకి ఆకలి లేకుండా ఉండాలి అంటే చక్కగా ఇలా ఫిల్లింగ్గా కనుక పొద్దున బ్రేక్ఫాస్ట్ పెట్టారు అంటే ఇంకా మంచిది. వాళ్ళు కూడా గొడవ చేయరు, మనం కూడా ప్రశాంతంగా గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ఇంటికి వచ్చి చక్కగా భోజనం పెట్టేసేచ్చు వాళ్ళకి. ఓకే, సో నీళ్ళు ఇక్కడ మరుగుతున్నాయి అండ్ ఇడ్లీ ప్లేట్ కూడా నూనెతో చక్కగా మనము గ్రీస్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మన ఇడ్లీ పిండి ఏదైతే కొంతసేపు అలా ఉంచుకున్నామో చక్కగా అది కూడా వేసేసుకుని మనం ఇడ్లీని స్టీమ్ చేసేసుకుందాం. ఓకే, సో ఆ కూర బటానీ అంతా కూడా బాగా మనకి స్టీమ్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో అలా ఇడ్లీ ప్లేట్లో చక్కగా మనం పిండి వేసేసుకున్నాము అంటే చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ రెడ్ రైస్ ఏదైతే ఉందో ఎరుపన్నం చక్కగా మనము వండేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. బాగా కనిపిస్తున్నాయి అన్నీ కూడా. సో పిల్లలు డెఫినెట్లీ ఏరి పారేరు, అది మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఎందుకంటే ఆ ఫ్లేవర్, జీలకర్ర ఫ్లేవర్ నాకు బాగా తెలుస్తోంది కూడా. సో ఇప్పుడు కొంచెం స్టీమ్ అవుతాయి, ఆవిరిలో కుక్ అయ్యాక కూడా టేస్ట్ కూడా ఇంకా బాగా అవుతుంది.
సో ఇడ్లీ ప్లేట్ని నేను ఇక్కడ పెట్టేస్తున్నాను అండ్ మూత కూడా పెట్టేసుకుందాం. సో ఒక 15 నిమిషాలు వరకు మనం చూసుకుంటూ బాగా స్టీమ్ అయింది అంటే ఇడ్లీ అయిపోయినట్టే, తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, చాలాసేపు నుంచి స్టీమ్ అవుతున్నాయి, చూసేద్దాం మన ఇడ్లీ ఎంతవరకు వచ్చిందో. ఓకే, పర్ఫెక్ట్, ఇంతవరకు వస్తే సరిపోతుంది. అండ్ కొంచెం ఆవిరి తగ్గుతూ ఉంటే మనకి ఇంకా గట్టిపడుతూ ఉంటాయి కదా. ఎస్, స్టవ్ ఆఫ్ చేసేసాను అండ్ మనకి చూడ్డానికి కూడా చాలా బాగుంది. పాలకూర, బఠానీ అంతా కూడా బాగా కుక్ అయినట్టు తెలుస్తోంది. ఇక్కడ పాలకూర కూడా చక్కగా కనిపిస్తోంది అండ్ ఎస్ చాలా మెత్తగా కూడా అయిపోయింది. సో ఇలా ఉంటే డెఫినెట్లీ పిల్లలు తినేస్తారు, ఇంకా ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం ఇడ్లీని. ఓకే, సో చక్కగా ఇడ్లీలు కూడా మనం చక్కగా వేసేసుకున్నాము అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం పైనుంచి. ఓకే, మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. అఫ్కోర్స్ పిల్లలు చాలామందికి కొంచెం అలా ప్లెయిన్గా సాలెడ్ తినడం అలవాటు. ఒకవేళ పిల్లల తినట్లేదు అనుకుంటే మాత్రం కొంచెం మనం ఏంటంటే ఇలా తురిమేసేసుకుని అలా వేసుకుని, దాకా క్యారెట్ గ్రైండ్ చేసుకున్నాం కదా, అలా చేసుకున్నా కూడా పర్వాలేదు అన్నమాట. చూసారు కదా, ఎరుపు అన్నంతో ఇడ్లీ చాలా హెల్దీ ఆప్షన్ అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. సో కంపల్సరీగా ఫాలో అయిపోయి పిల్లలకి కూడా పెట్టేసేయండి మార్నింగ్ టైంలో. సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చేసేసేయండి. ఎరుపు అన్నంతో ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఎరుపు అన్నం, కొత్తిమీర, పాలకూర, బఠానీ, క్యారెట్ ముక్కలు, నూనె, జీలకర్ర, ఉప్పు. తయారు చేసుకునే విధానం: ముందుగా ఎరుపు అన్నం, కొన్ని క్యారెట్ ముక్కలు, కొంచెం ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కొన్ని నీళ్లు వేసి గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసి సరిపడంత ఉప్పు, బఠానీ, పాలకూర వేసి కలుపుకుని బాగా ఊరనివ్వాలి. తర్వాత ఇడ్లీ ప్లేట్ని నూనెతో గ్రీస్ చేసి ఊరిన మిశ్రమాన్ని ఇడ్లీలా వేసుకుని స్టవ్ పైన బాండీలో ఉడికించాలి. అలా కుక్ అయిన పదార్థాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎరుపు అన్నంతో ఇడ్లీ రెడీ. పండుగ రోజు కొంచెం ఎంత హడావిడిగా ఉన్నా కూడా పిల్లలకి మాత్రం ఆ బ్రేక్ఫాస్ట్ టైంలో కంపల్సరీగా చక్కగా పెట్టేసేయాలి. కాబట్టి మనకి ఇలాంటి రెడ్ రైస్ ఆర్ ఎనీ అదర్ మనం వైట్ రైస్ చేసుకున్నా కూడా కొంచెం మిగిలిపోయినా కూడా పొద్దున్నే చక్కగా ఇలా మనం చేసి పెట్టేసేయచ్చు, అది కూడా హెల్దీగా అనమాట. సో అందరూ కూడా చక్కగా బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకోండి, అమ్మవారికి చక్కగా నైవేద్యాలు అండ్ చక్కగా భక్తితో గుడికి కూడా వెళ్ళేసిరండి. అండ్ రేపు మళ్ళీ ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గారి సైనింగ్ ఆఫ్. నమస్కారం.